ఇన్ని రోజులైనా మా కదిరి మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కలిసి కౌన్సిల్ హాల్లో వచ్చి మా కదిరి పట్టణానికి సంబంధించిన అభివృద్ధికి సహకరించినందుకు ప్రతి ఒక్క కౌన్సిలర్కి కూడా నేను ధన్యవాదాలు చేసుకుంటాను. రాబో రోజుల్లో కూడా వాళ్ళ అభివృద్ధిని ఇదే విధంగా సహకరించి వాళ్ళందు పట్టణానికి సహకరిస్తారని నేను ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి ప్రతి వార్డులో కూడా మేము గత 4 సంవత్సరాల నుంచి ఏ ఫండ్ వచ్చినా కూడా అందరికీ సమానంగా పెట్టాలనే ఆలోచిస్తున్నాము. కానీ అది వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం వల్ల కొంతమందికి సమానంగా పెడుతున్నాం, కొంతమందికి ఏదో విధంగా పెట్టడం జరుగుతుంది. కానీ మేము అన్ని వార్డులకు కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశ దిశగానే నేను వెళ్తున్నాను. అది కేవలం వాళ్ళు కౌన్సిల్ హాల్లో గలాట చేయాలనే ఉద్దేశంతోనే పత్రికా సోదరుల ముందు వాళ్ళు కేవలం గలాట చేయడం జరిగింది. కోఆప్షన్ మెంబర్ కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడే రైట్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇది గతంలో నేను కౌన్సిల్ సభ్యులు కూడా చెప్పాను, మీరు ఎలా మాట్లాడతారో కోఆప్షన్ మెంబర్ కూడా మాట్లాడే రైట్స్ ఉంటుంది కాబట్టి. కానీ వాళ్ళు అర్థం చేసుకుండా కావాలని ఈరోజు మీడియా ముందర అతని ముందుకి వెళ్ళడం, గలాట చేయడం జరిగింది. క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. వేరే వాళ్ళు పక్కన కౌన్సిలర్ సభ్యులు ఏదన్నా కౌన్సిలర్ల మీద కంప్లైంట్ చేస్తే దాని మీద వాళ్ళకి క్రమశిక్షణ సస్పెండ్ కానీ అలాంటివి ఏదైనా తీసుకునే చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. గత 4 సంవత్సరాల నుంచి గత 20 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి ఈ 4 సంవత్సరాల్లో జరిగింది. అది ప్రజలకు కూడా తెలుసు. ఇంకా రాబో రోజుల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. మా పీరియడ్లోనే ఇంకా స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కావడం కూడా సంతోషకరం. ఇంకా అభివృద్ధి, మంచి ఫండ్స్ వచ్చి వార్డులలో కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది. ఘర్షణ కావడం కారణం ఏం లేదండి. వాళ్ళు కేవలం చైర్మన్ని దించాలనే ఉద్దేశంతోనే పంతంతోనే ఉన్నారు కాబట్టి దాంట్లో ఘర్షణ అనేది కావాలనే వాళ్ళు గలాట పెట్టుకోవడం జరిగింది ఈరోజు. మేడం, వాళ్ళు సామరస్యంగా పార్టీలకు అతీతంగా మీరు అభివృద్ధి చేస్తున్నారనే విషయం ప్రజల్లో ఉంది. అది ఖచ్చితంగా మేము పార్టీలకు అతీతంగా ప్రజా కదిరి పట్టణం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే నేను పార్టీలకు అతీతంగా అభివృద్ధి పదంగా జరగాలని నా ఉద్దేశం. ఇప్పుడు పార్టీలకు అతీతంగా ప్రతి వార్డులో అభివృద్ధి జరుగుతుంది అనేది చర్చ ఉంది మేడం, చర్చనే ఉంది ఇప్పుడు ప్రజల్లో. దాని మీద మాట్లాడండి. 36 వార్డులలో కూడా ఈ 4 సంవత్సరాల నుంచి రోడ్లు కానివ్వండి, అలాగే కాలువలు కానివ్వండి, ఇంకా ఇతర ఏదైనా వార్డులలో సమస్య ఉంటే కూడా ఖచ్చితంగా మేము చేపిస్తున్నాం, అభివృద్ధి జరుగుతుంది కూడా. మేడం, మీరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ వచ్చినప్పటి నుంచి ప్రపోజల్స్ ఏమేమి పెట్టారు మేడం? ఈ గత కొన్ని నెలల నుంచి కౌన్సిల్ మీటింగ్ జరగలేదు కాబట్టి ఈరోజు కౌన్సిల్ మీటింగ్ జరగడం వల్ల ఇంకా ఏదైనా ప్రపోజల్ ఉంటే కూడా మేము ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. దివంగత రామారావు గారిది, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూని పెట్టారు మేడం, బాగా మన స్వచ్ఛ భారత్ కింద పెట్టారా లేదా జనరల్ ఫండ్ కింద పెట్టారా? ఇది స్వచ్ఛ భారత్ కిందనే పెట్టడం జరిగింది. ఇక్కడ మున్సిపాలిటీ ముందర కానివ్వండి, అలాగే మన వేరే బైపాస్ రోడ్ కానివ్వండి, అక్కడ మన మున్సిపాలిటీ మెయిన్ సర్కిల్లో ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే అభివృద్ధి చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా 6 నెలలు ఉంది కదా మేడం మున్సిపల్ ఎలక్షన్, 6 నెలల ముందు 6 నెలలు లోపు ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలనే ఆలోచన? 54 కోట్ల రూపాయల ఫండ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మన 36 వార్డులకి దాదాపు 54 కోట్ల నిధులు మంజూరయ్యే వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మేము ఇంకా అభివృద్ధి చేయాలనే దిశగానే వెళ్తున్నాం. భవిష్యత్తు ఉంది కదా మేడం, చిన్న వయసులో మీరు చైర్పర్సన్ కావడం చాలా అదృష్టంతో కూడిన పని, కౌన్సిలర్ గా మెజారిటీ కౌన్సిలర్ గా మిమ్మల్ని చైర్పర్సన్ గా ఎన్నుకోవడం మాకు చైర్మన్గా ఎన్నుకున్నందుకు
మా మెజార్టీ కౌన్సిలర్ సభ్యులకు అలాగే మా ప్రసాదన్న గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.